హాయ్, ఇంకోటి చెప్పనా? ఏమంటే కొంతమంది యదవులు ఉన్నారు, కొంతమంది యదవులు వాడేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు. ఓకేనా? నన్ను నేను నా విషయమే చెప్తున్నా, ఎవరి విషయాలు కాదు, నా విషయమే చెప్తున్నా. నేను ఒకటితో ఉన్నాను, 3 ఇయర్స్ ఉన్నాను, సిన్సియర్గా నేను ఉన్నాను, కానీ వాడు లేడు. ఓకేనా? ఈరోజు అమ్మ బాబు అనుకొని వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత మళ్ళీ రా అంటే వస్తాడు, ఎందుకంటే వాడిది అవసరం. మనీ పెట్టే అమ్మాయి, హ్యాపీగా చూసుకునే అమ్మాయి దొరకాలంటే ఈ రోజుల్లో కష్టం కదా, దొరకరు. ఇప్పుడు ఎలా అంటే అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, నలుగురితో మాట్లాడాలి, ఒకరితో పడుకోవాలి, ఇంకొకరితో చాటింగ్ చేయాలి, ఇంకొకరి దగ్గర సొమ్ము తీసుకోవాలి, ఇట్టా ఉన్నారు. ఓకేనా? అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు సెట్ కావట్లా. ఏంటి, రియల్గా చెప్తున్నా, నేను ఇప్పటివరకు నేను వీడియోలు చేయలే, ఏం చేయలా, రియల్గా చెప్తున్నా. బీ కేర్ఫుల్. ఓకే, మీకు హస్బెండ్ లేరా, మీరు వీడియోస్ ఇలా పెడుతున్నారు, చూస్తారేమో, బాధపడతారేమో అని అనుకోవచ్చు చాలామంది. బట్ నేను చెప్తున్నా, నా హస్బెండ్ లేరు, తానే నా వైఫ్ అనుకుని నేను ఉన్నాను కాబట్టి నేను ఇంత టేర్గా నేను వీడియోలు పెట్టగలుగుతుంది. లేదంటే నేను కూడా పెట్టలేకపోయేదాన్ని బహుశా. ఒకవేళ ఉన్నా కూడా పెడతాను, నాకు అంత డేర్ ఉంది, అంత డాష్ ఉంది, అంటే అంత బరి తెగించింది అని మీరు అనుకుంటే నేనేం చెప్పలేను. చెప్తున్నా, భర్త మంచివాడైతే ఒక ఆడది ఇంకొక దాకా ఛాన్స్ ఇవ్వడం, తను కూడా తీసుకోదు, నాకు తెలిసింది ఇది. థ్యాంక్ యూ. హాయ్ ఫహీమ్, ఇది నీకే వీడియో, సరేనా? నువ్వేదో అనుకుంటున్నావు, మా అమ్మ నాన్న తర్వాతే, వాళ్ళ ఫ్యామిలీ తర్వాతే. ఓకే, నీ ఫ్యామిలీ నీ ఇష్టం, అంతా నీ ఇష్టమే. అప్పుడు నీ పేరెంట్స్ దాకా నన్ను ఇంటి దాకా తీసుకెళ్ళకూడదు. వాడైతే నన్ను ఫ్యామిలీ దాకా తీసుకెళ్ళాడు, ఇంటి దాకా తీసుకెళ్ళాడు, టోటల్ నువ్వే అన్నట్టు నటించి జీవించేశాడు, అందులో బాగా జీవించేశాడు. ఆ జీవితంలో ఓహో, నేను ఒక దాన్నే అనుకొని నేను ఫీల్ అయిపోయాను, చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాను. ఏంటి, తర్వాత అర్థమైంది అందరూ ఒకటే. ఆ గేమ్లో నేను ఒక ఆట బొమ్మని అయిపోయాను, అది నాకు తెలియలేదు. ఎందుకంటే అంతే, ఒక లవ్, ఒక కేరింగ్ మనకి దొరకలేనప్పుడు ఒకరు చూపించేటప్పుడు అందులోనే ఉండిపోతాం. నేను అలానే ఉండిపోయాను. నాకు తెలియడానికి మేబీ ఎంత టైం పట్టింది, ఏమో, దేవుడు ఉన్నాడు, చూద్దాం. హాయ్, ఒక ఆడదానికి మగాడు దొరకడం కష్టమైన పని అస్సలు కాదు, ఒక్క నిమిషం కాదు, ఒక సెకండ్లో, విత్ ఇన్ సెకండ్లో 100 మందినైనా మార్చగలదా ఆడది? ఓకేనా, మార్చగలదాం, కానీ మగాడికి అలా కాదు. 45 ఇయర్స్ దాటినాయి వాడి లైఫ్ అంటే వాడికి అర్థమవుతుంది. ఆడదనుకుంటారా, ఎన్ని సంవత్సరాలుగా చచ్చిపోయేదాకా దాని లైఫ్ అది లీడ్ చేయగలదు? ఒక అబ్బాయికి అలా కాదు. ఓకేనా? అది ఆంటీ అవునాయి, అమ్మాయి అవునాయి, చేస్తే సిన్సియర్గా చేయాలి, లేదంటే అన్నీ మోసుకు కూర్చోవాలి. ఓకే, లేదు ఇద్దరికి ఓకే అనుకుంటే లీడ్ చేస్తారు, లేదు అని మోసం చేసి దాగా చేసి కుట్ర చేస్తే ఆ నా కొడుకులకి ఉంటుంది చూడు సామి, మామూలుగా ఉండదు. నేనైతే మా వాడికి బాగా చుక్కలు చూపిస్తున్నా, బట్ ఇంకా చూపిస్తా పక్క. థ్యాంక్ యూ, బాయ్. అందరూ ఎలా ఉన్నారు, ఇంటికాడ అంతా బాగున్నారా? మొన్న చెప్పాలనుకున్నాను కదా, చెప్పలేదు, ఇప్పుడు చెప్పనా? ఏమంటే, ఒక ఆంటీనైనా అమ్మాయినైనా ఇష్టపడితే ఇష్టం చూపించండి, లేదు నేను ఇలాగే ఉంటానంటే ఇలాగే ఉండాలి. ఎవరికైనా సరే ఒక క్లారిటీ ఇచ్చేసి, మీరు లైఫ్, ఒక అమ్మాయి లైఫ్లో అయినా ఆంటీ లైఫ్లో అయినా ఒకరికి క్లారిటీ ఇచ్చి దిగండి, ఎందులో దిగినా. ఓకేనా? క్లారిటీ ఇవ్వకుండా నువ్వు అంటేనే ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇలాగే చెప్పి వాళ్ళని హర్ట్ చేసి మీరు హర్ట్ అయ్యి బాధే మిగులుతుంది. ఓకేనా? సిన్సియర్గా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను, అలా చేయండి చేయాలనుకుంటే, లేదంటే అన్నీ మోసుకొని కూర్చోండి. ఓకే, బాయ్.